చూడండి, ఇది చెరువు. వర్షాకాలం కదా, నిండిపోయింది కూడా. మరి ఇటు చూడండి, ఇది కాలేజ్. ఇది నీళ్లలో మునిగిందా, నీళ్లే కాలేజీలో ఉన్నాయా అర్థం కావట్లేదు కదా. ఈ కాలేజీలో చదవాలంటే పడవల మీదే పుస్తకాలు పట్టుకోవాలి. కాలేజీలోకి వెళ్లాలన్నా పడవలు అవసరమే, లేదంటే మునిగిపోతాం. ఎందుకంటే ఈ కాలేజ్ చెరువులోనే ఉంది. పడవలు లేకపోవడంతో ప్రస్తుతం కాలేజీ బోసిపోతుంది. ఇది నిజామాబాద్ జిల్లాలోని నందిపేటలో ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజ్. మైండ్ ఉన్న ఇంజనీర్ ఎవరూ చెరువులో కాలేజ్ కట్టడానికి ప్లాన్ ఇవ్వడు. కానీ బిల్డింగ్ కు ప్లాన్ ఇచ్చారు, నిధులిచ్చారు. ఏకంగా కోటి రూపాయలతో భారీ బిల్డింగ్ నిర్మాణం జరిగింది. ఇక ఈ మధ్య స్టార్ట్ అయిన కాలేజ్ వారం రోజులు కూడా నడవకుండానే మూతపడింది. మొత్తం బిల్డింగ్ లోకి నీరు రావడంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నామంటున్నారు విద్యార్థులు. దీనంతటికీ కారణం చెరువును కబ్జా చేసేందుకు ఓ రేంజ్ లో జరుగుతున్న ప్రయత్నాలే అంటున్నారు స్థానికులు. మంచి డిమాండ్ ఉన్న ఏరియాలో చెరువుండడంతో బలమున్న నాయకులు దీన్ని కబ్జా చేసేందుకు ప్లాన్లు చేస్తున్నారంటున్నారు. మెల్లగా చెరువును తొలగించి ల్యాండ్ నొక్కేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇక చుట్టుపక్కల ల్యాండ్ కు డిమాండ్ పెరుగుతుందని, ఇక్కడ నిర్మాణం జరిగేలా చూశారంటున్నారు. చెరువులో నీటిపై ఆధారపడ్డ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భూగర్భ జలాలు పెరుగుతాయనుకున్న స్థానికులు మండిపడుతున్నారు. త్వరలోనే చెరువు మాయం కాబోతుందంటున్నారు. ఎన్నో కష్టాలు పడి గవర్నమెంట్ కాలేజ్ శాంక్షన్ చేయించిన పెద్దలు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం కోటి రూపాయల ప్రజాధనం వృధా అయిపోయిందంటున్నారు. వందల మంది విద్యార్థుల భవిష్యత్ ఆందోళనకరంగా మారిందంటున్నారు. చెరువు చుట్టూ రాబందులు చేరి చెరువును కొట్టేయాలని చూస్తున్నట్లు ఆరోపిస్తున్నారు జనం. ఈ నీటిని వేరే చెరువులోకి తరలించి కాలేజ్ నడిపిస్తామని అధికారులు చెబుతున్న మాటలు సరైనవి కావంటున్నారు. ఇప్పుడు నీటిని తొలగించినా మళ్లీ వర్షాలు కురిస్తే ఇదే పరిస్థితి వస్తుందంటున్నారు. ఇకనైనా దీనికో శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు.